కరోనా వైరస్ సృష్టించిన భయాందోళనల కారణంగా ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ ముగుస్తుంది అని ఇన్నాళ్ళు ఓపికగా ఉన్న వలస కూలీలు లాక్ డౌన్ పొడిగించడంతో ఇక అక్కడ ఉండలేక ఉపాధి లేక సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. రవాణా సౌకర్యాలు లేక సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన రహదారి పొడుగునా వస్తున్న వారిని రోడ్లు భవనాల శాఖ మంత్రి కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం పైడి భీమవరం వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాణస్థలం మండలం పైడి భీమవరం వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ డిస్ఇన్ఫెక్షన్ టెన్నెల్ను పునరావాస కేంద్రాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు జిల్లాలో అన్ని చర్యలు అధికార యంత్రాంగం చేపట్టిందని అన్నారు. సమిష్టి కృషితోనే జిల్లాలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాకుండా నిలువరించడం జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ లాక్డౌన్ 144వ సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మంత్రి చెప్పారు. కూరగాయల మార్కెట్లను విశాల ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని డోర్ డెలివరీ సౌకర్యం కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్చర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ వచ్చిన తర్వాత మనం చేయడం చాలా చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది కనుక మరి అన్ని రకాలైన చర్యలు కూడా తీసుకోవడం వల్లనే ఈవేళ శ్రీకాకుళం జిల్లా ఈ రోజు వరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. నిజంగా ఒక రకంగా అందరి తాలూకా సమిష్టి సంఘటిత కృషి అని చెప్పి మేము తప్పకుండా చెప్పాలి. మరి ఇతర అనేక ప్రాంతాల నుంచి ఇది జిల్లాకి ముఖద్వారం కనుక అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగి ఇక్కడ కొంచెం ఒత్తిడి ఎక్కువగానే ఉంది. ఇతర మండలాలకు కూడా పంపించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరికీ హాని జరగకుండా ఇది వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తుంది. బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి ఈ నిర్బంధంలో ఉండి కోఆపరేట్ చేసి ఈ వ్యాధి వ్యాపించకుండా ఉండవలసిన బాధ్యత మరి అధికారులకి మరి వాళ్ళు కూడా సహకరించవలసి ఉంది. మరి ఇప్పటివరకు వాళ్ళు సహకరించడం వలన అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన అందరి తాలూకా సమిష్టి కృషి ఇది, ఏ ఒక్కరి కాదు.